పెథాయ్ రూపంలో కోస్తాంధ్ర ప్రజలను మరో తుఫాను వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత తీవ్రతరమైంది. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1090 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఆదివారం రాత్రికి ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పెథాయ్ తీవ్ర తుఫానుగా మారిన తర్వాత గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఫలితంగా సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నానికి పెథాయ్ కాకినాడ ఒంగోలు మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావం కారణంగా ఇవాళ రేపు కోస్తాంధ్రలో చెదురుముదురు వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత 2 రోజులు దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో చెదురుముదురు వర్షాలు కురవనున్నట్లు పేర్కొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశాంక్ మోహన్ అందిస్తారు. శశాంక్ మోహన్, ఇటు పెథాయ్ రూపంలో కోస్తాంధ్ర ప్రజలను మరో తుఫాను వణికించబోతున్నట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్? రఘు, ఇది రేపటికి తుఫాన్ గా మారుతుందంటున్నారు. ఇది మచిలీపట్నానికి దాదాపు 900 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయంగా ఉన్నట్లుగా చెప్తున్నారు. దాదాపు 12-15 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. ఒంగోలు కాకినాడల మధ్య తీరం దాటే అవకాశం ఉందంటున్నారు. ఈ రోజు సాయంకాలం నుంచే దీని ప్రభావం కనిపిస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు ఈ రోజు బంగాళాఖాతంలోకి వెళ్ళకూడదని, రేపటి నుంచి అసలు తీర ప్రాంతాల్లో కూడా వేట సాగించరాదని, 3 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. 17వ తారీఖు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఇది తీరం దాటుతుంది. ఆ తర్వాత కూడా కొన్ని గంటల పాటు దీని ప్రభావం ఉంటుంది, కనుక జాగ్రత్తగా ఉండాలన్నది చెప్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ అలాగే దాదాపు శ్రీకాకుళం వరకు కూడా దీని ప్రభావం ఉన్నప్పటికీ, ముఖ్యంగా ఇది తీరం దగ్గరకు అవుతున్న కొద్దీ కృష్ణా నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు ప్రభావం ఉండవచ్చు అని చెప్తున్నారు. అలాగే అటు ఒరిస్సాలోను, ఛత్తీస్గఢ్ లోను, ఉత్తర తెలంగాణలోను కూడా రేపటి నుంచి వర్షాలు పడతాయి, భారీ వర్షాలు అన్నది కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పెను తుఫానుగా మారితే దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో కూడా రావచ్చు. అయితే గత అనుభవాల దృష్ట్యా తీరానికి వస్తున్న కొద్దీ ఇది బలహీనపడుతుంది అన్నది కూడా చూడాలి. అయితే ఒక రకంగా చెప్పుకుంటే ఇది వరం అని చెప్పుకోవాలి, ఎందుకంటే ఋతుపవనాల కారణంగా వర్షాలు రాకపోవటం వల్ల ఈ తుఫాను వర్షాలు కురిపిస్తే అదంతా కూడా చక్కగా ఉపయోగపడుతుంది అన్నదే చెప్తున్నారు. కనుక ఆయా మండలాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం నివారించుకుంటూ తుఫాన్ కోసం సిద్ధమవటానికి ప్రభుత్వం ప్రతి మండలంలోనూ, తీర ప్రాంతంలో ఉన్న మండల కేంద్రాలన్నిటా కూడా తహసీల్దార్లను, ఇతర అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేసింది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి తుఫాను తీవ్రత తగ్గి ప్రజల మీద పడకుండా చూడటానికి ప్రయత్నిస్తున్నారు రఘు. థ్యాంక్ యూ వెరీ మచ్ శశాంక్ మోహన్. దానికి పెథాయ్ రూపంలో కోస్తాంధ్ర ప్రజలను మరో తుఫాను వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత తీవ్రతరమైంది. మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1090 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఈ వాయుగుండం. అది పూర్తిగా మరింత బలపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ సారథి అందిస్తారు. సారథి చెప్పండి, ఇటు వాయుగుండం మరింత బలపడినట్లుగా తెలుస్తోంది, మరోవైపు అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతూ ఉన్నట్లుగా తెలుస్తోంది? ఇట్లీ
విశాఖ ఇంకా మర్చిపోక ముందే ఇప్పుడు పెథాయ్ పేరుతో మరో తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తుంది. అయితే అధికారులు మాత్రం ఎక్కడెక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు, ముఖ్యంగా మచిలీపట్నం కానీ గుడివాడ కానీ విశాఖపట్నం ఇలాంటి కీలక స్థానాల్లోను, అదే కృష్ణా జిల్లాలో అయితే కనుక విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ లాంటి ప్రాంతాల్లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే మొత్తం మత్స్యకారులందరూ కూడా నిలిపేసిన పరిస్థితి ఉంది. అక్కడ వాతావరణం ఏమాత్రం బాగాలేదు. ఈ రోజు రాత్రి నుంచి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎట్టి పరిస్థితులను కూడా ఇళ్ళ నుంచి బయటికి రావద్దు అటు తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కలెక్టర్ చెప్పడం జరిగింది. కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంత అయితే స్వయంగా విషయాన్ని మానిటర్ చేస్తారు. ఈవెన్ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా నారా లోకేశ్వర్ అంటే వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రజలకు తెలిపివ్వడం జరిగింది. శక్తి లేని ఎలా ఎదుర్కొన్నామో దీన్ని కూడా ఎంత ధైర్యంగా ఎదుర్కొందాం, అందరూ ధైర్యంగా ఉండండి, భయపడద్దని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు సాయంత్రానికి మరింత తీరానికి దగ్గరయ్యే అవకాశం అయితే కనబడుతుంది. 17వ తారీఖున పూర్తి స్థాయిలో అంటే 16 నైట్ నుంచి 17 ఉదయం వరకు కూడా ఏపీలో అక్కడ క్రాస్ అయ్యే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు కూడా చెన్నైకి లేదా ఇటు మచిలీపట్నం మధ్యలోనే తీరం దాటుచంటూ ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు అదేవిధంగా అధికారులు లెక్కలైతే వేస్తున్నారు. పర్యావరణ వాతావరణ విపత్తు నిర్వహణ శాఖ పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. అణువు కూడా దిగా గమనాన్ని గమనిస్తూ వస్తున్నారు. ప్రజలైతే మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. సీఎం కూడా దీనిపైన పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పాటుగా అవసరమైన వాళ్ళని అక్కడి నుంచి ఖాళీలు చేయించడం కూడా ఇప్పటికే అధికారులకి పిలుపుకోవడం కూడా జరిగింది. మొత్తం మీద అయితే ఈ పెథాయ్ తుఫాన్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తున్న ఆందోళన అందరిలోనూ కూడా గట్టిగా ఉంది. రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది మొత్తానికి ఏపీకి మరో తుఫాన్ గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రమై తుఫానుగా మారింది. దీని ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్రమైంది. ఇది చెన్నైకి 1040 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1215 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. వాయువ్య దిశగా కోస్తాంధ్ర తీరం వైపు గంటకు 8 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మరికొన్ని గంటల్లో తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తదుపరి పెను తుపానుగా మారనున్నట్లు చెప్పారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడులో ఆకాశం మేఘావృతమై ఉంది. రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి పెనుగాలులు వీస్తున్నాయి. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారిందని, కోస్తాంధ్ర తీరంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోస్తాంధ్రలోని కొన్ని చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్లు అధికారులు తెలిపారు. ఒంగోలు, కాకినాడ ఈ మధ్యన మన ఆంధ్ర తీరాన్ని దాటేటువంటి అవకాశం ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఈ తీవ్ర వాయుగుండం నెక్స్ట్ అది తుఫాన్గా మారేటువంటి ఈ పరిస్థితుల దృష్ట్యా మనకి రానున్న ఇప్పుడు 24 గంటలు అంటే వర్షపాతం రేపు సాయంత్రం నుంచి సుమారు మన కోస్త జిల్లాల్లో కమెన్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అది 16-17 తారీఖుల్లో మరింతగా భారీ వర్షాలు కూడా మన ఆంధ్ర కోస్తా జిల్లాల్లో వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే నెక్స్ట్ విండ్ స్పీడ్స్ కూడా ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మన కోస్తా తీరం వెంబడి కూడా బలమైన గాలులు గంటకి 45-50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. సీఎం చంద్రబాబు తుఫానుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్ లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. తుఫాను నేపథ్యంలో రాత్రిపూట కూడా ధాన్యం కొనుగోలు చేయాలని పౌర సరఫరాల శాఖను ప్రభుత్వం ఆదేశించింది. తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను అప్రమత్తం చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలను సిద్ధం చేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు సూచనలు చేశారు. తుఫాను
హెచ్చరికలతో కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నెల 16-17 తేదీల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందనే హెచ్చరికలు అధికారులు జారీ చేశారు. సముద్ర తీరంలోని 6 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు.